మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్కి స్వాగతం. ఈ వీడియోలో కిర్చాఫ్ లా గురించి చూద్దాం. నేను ఒక జంక్షన్ని తీసుకున్నాను. ఈ జంక్షన్ వైపుకి ప్రయాణిస్తున్నటువంటి కరెంట్ని I1 అనుకుందాం. జంక్షన్ నుంచి దూరంగా I2, I3 ప్రయాణిస్తున్నాయి అనుకుందాం. కిర్చాఫ్ మొదటి సూత్రం ప్రకారం జంక్షన్ వైపుకి ప్రయాణిస్తున్నటువంటి మొత్తం కరెంట్ జంక్షన్ నుంచి దూరంగా ప్రయాణిస్తున్నటువంటి మొత్తం కరెంట్కి సమానం. అంటే I1 = I2 + I3. నేను మరొక జంక్షన్ని తీసుకుంటున్నాను. ఈ జంక్షన్ వైపుకి I1 I2 కరెంట్ ప్రయాణిస్తుంది అనుకుందాం. జంక్షన్ నుంచి దూరంగా I3 I4 ప్రయాణిస్తున్నాయి అనుకుందాం. కిర్చాఫ్ మొదటి సూత్రం ప్రకారం I1 + I2 = I3 + I4. ఈ మొదటి సూత్రాన్ని కరెంట్ లా అని కూడా అంటారు. కిర్చాఫ్ రెండవ సూత్రం గురించి చూద్దాం. దీన్నే వోల్టేజ్ లా అంటారు. ఇక్కడ చూపించినటువంటి ఒక క్లోజ్డ్ లూప్ని తీసుకున్నాను. ఇందులో రెండు బ్యాటరీలు ఉన్నాయి, అవి E1 E2, మరియు 3 రెసిస్టర్లు ఉన్నాయి, అవి R1 R2 R3 అనుకుందాం. రెసిస్టెన్స్ R1 దగ్గర కరెంట్ I1 మరియు వోల్టేజ్ V1 ఉన్నాయి అనుకుందాం. అదే రెసిస్టర్ R2 దగ్గర కరెంట్ I2 వోల్టేజ్ V2, R3 దగ్గర I3 V3. ఇందులో రెండు క్లోజ్డ్ సర్క్యూట్లు ఉంటాయి. మరో దాంట్లో విద్యుత్ పాజిటివ్ నుంచి R1 R3 గుండా నెగిటివ్కి చేరుకుంటుంది. ఇది ఒక లూప్. రెండో బ్యాటరీ E2 యొక్క పాజిటివ్ నుంచి R2 R3కి, దాని నుంచి నెగిటివ్కి చేరుతుంది. ఇది రెండో లూప్. కిర్చాఫ్ సెకండ్ లా ప్రకారం ఒక క్లోజ్డ్ లూప్లోని పొటెన్షియల్ డిఫరెన్స్ యొక్క మొత్తం 0కి సమానం. పొటెన్షియల్ డిఫరెన్స్నే వోల్టేజ్ అంటారు. బ్యాటరీ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ ఆ సర్క్యూట్లో ఉన్నటువంటి అన్ని పొటెన్షియల్ డ్రాప్స్కి సమానం. ఈ సర్క్యూట్లో రెండు ఎనర్జీ సోర్స్లు ఉన్నాయి, E1 E2. E1 = R1 దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ V1 + R3 దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ V3. ఓమ్స్ లా ప్రకారం వోల్టేజ్ V = కరెంట్ I × రెసిస్టెన్స్ R. E1 = V1 దగ్గర ఉన్నటువంటి కరెంటు I1 × రెసిస్టెన్స్ R1 + V3కి బదులుగా I3 × R3. రెండో సర్క్యూట్లోని పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా వోల్టేజ్ని చూద్దాం. E2 = V2 + V3. E2 = I2 R2 + I3 R3. ఇవండి కిర్చాఫ్ లా గురించి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియపరచండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.